రాష్ట పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గ్రామవాడు వాలంటీర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వాలంటీర్ ద్వారా లబ్దిదారులకు నేరుగా చేరుతున్నాయన్నారు. అవినీతి లేకుండా పేదవారికి పథకాలు అందజేసిన ఘనత గ్రామవాడు వాలంటీర్లకు దక్కుతుందన్నారు. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులలో గ్రామవాడు వాలంటీర్లు పోషించిన పాత్ర చాలా కీలకమన్నారు. ఇదే విధానాన్ని అనుసరిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గ్రామ సచివాలయాలను ప్రారంభించే యోచనలో ఉన్నారని ప్రశంసించారు. నేను 3 సంవత్సరాలు శాసనసభ్యుగా ఇక్కడ ఉన్నా, 10 రోజులుగా మంత్రిగా ఉన్నా. ఏ ఒక్క రోజున్నా అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో కానీ ఈ జిల్లాలో కానీ ఒక్క సెంట్ భూమి అయినా సరే ఎక్కడన్నా భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ కబ్జాలు కానీ ఎక్కడన్నా చేశాడని చెప్పి నిరూపిస్తారు. ఆ నిరూపించేటువంటి శక్తి ఎవరికన్నా ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు మీకు అది అలవాటు పడిపోయి అది మీ పేరే మీ ఇంటి పేరుగా మార్చేసి కబ్జా అనేటువంటి మీ ఇంటి పేరుగా మార్చేసుకొని మీ మమ్మల్ని విమర్శిస్తే ఈరోజు ఏ రకమైన ఏదో మాట్లాడుతూ నల్ల కారులో తిరుగుతున్నారు, రాత్రి కూడా కావాలి. మా కారు నల్లగా ఉండొచ్చు కానీ మా మనసులు తెలుపు మా ఆలోచనలు తెలుపు, మా మనసులు తెలుపు. ప్రజలకి మేము అందించేటువంటి దాంట్లో మా తాలూకా క్యారెక్టర్ పూర్తిగా వైట్ పేపర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒళ్ళంతా మచ్చలు పెట్టుకొని మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి కానీ అర్హత కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడికి లేదు అనేటువంటి విషయాన్ని గమనించబెట్టుకుంటాం. ఈరోజు నేనే కాదు, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మా నాయకులు కానీ, వేదిక మీద ఉన్నటువంటి మన నాయకత్వం కానీ, ముందున్నటువంటి మన నాయకత్వం కానీ, లేదా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు కానీ, ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పు చేసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రతిపక్షాలు తెలియజేస్తా ఉన్నాం. వారు ఉన్నప్పుడు చేతగాక వారు దోచుకునేటువంటి ప్రయత్నం చేసి దోచుకోవాలనేటువంటి ఆలోచన